ప్రోగ్రామ్ జరిగింది మీడియాలో చూసిన మన వివేకన్న ఛానల్లో చాలా మంచి చూపెట్టినాం డీటెయిల్ గా చూపెడితే దానికి కౌంట్ చేసి 3000 పైన కూడా వీళ్ళు ఇల్లు కట్టలే కానీ లక్షలు కట్టేసినాం అన్నాం మళ్ళా నువ్వు మాట ఇచ్చినావు కదా ఇక 2 లక్షలు కడతామని మళ్ళా అదేమైంది జవాబు లేదు ఇవాళ అన్ని విధాలుగానే కేంద్రం నుంచి చాలా చాలా డబ్బులు మన తెలంగాణకి వస్తుంది కానీ ఈయనకి చెప్పే ఆ ధైర్యం లేదు అట్లాంటి ముఖ్యమంత్రి మన దురదృష్టం మనకు దొరికెడు బంగారు తెలంగాణ చేస్తా బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు బంగారు తెలంగాణ అయిందా కానీ మత్తు తెలంగాణ అయితే ఎక్కడ చూస్తే అక్కడ బాండ్లు ఎక్కడ చూస్తే అక్కడ వయసులు కనబడతాది కదా అదే వయసు పక్కనే ఒక చిన్న ఒక రూమ్ కనబడుతుంది మన యువకులు అక్కడ తాగి పడి ఉంటాం అంటే తెలంగాణ యువకులకి ఒక తాగా బోతులుగా తయారు చేస్తుంది ఆ విధంగా ఒక వాతావరణం తెలంగాణలో తయారు చేస్తుంది ఇవాళ నేను ఒకటే ఒక మాట చెప్తున్నా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నేను రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ దుబాకకి నేను వస్తున్నాను ఒక నమ్మకం పెట్టుకొని నేను ఇవాళ దుబాకకి నేను వస్తున్నాను నేను నిజామాబాద్ వెళ్ళినా నిజామాబాద్ కూడా మనం గెలిచినాం కరీంనగర్ మనం గెలిచినాం బండి సంజయ్ అన్న తోని కలిసి మెలిసి తిరిగినాం ఎంతో మందికి జవాబు ఇచ్చినాం అది కూడా మనం గెలిచినాం మన బాబానాగి గెలిపిస్తున్నాం సికింద్రాబాద్ గెలిపిస్తున్నాం ఇప్పుడు ఇవాళ నేను మీ దగ్గర దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నియోజకవర్గం మనం గెలుద్దాం అది నాతోని కాదు వీళ్ళతోని కాదు అది మీతోనే తలుచుకుంటే 100% ఈ నియోజకవర్గం మనం గెలవచ్చు అది మీరు తలుచుకుంటే లేకపోతే కష్టం లేకపోతే కష్టం ఎలక్షన్ వస్తుంది డబ్బులు వాళ్ళు పంచుతారు ఇప్పుడు అమ్ముడుపోయే చాలా మంది ఉంటారు అమ్ముడుపోతారు మళ్ళా వాళ్ళు గెలిచిపోతారు మా దగ్గర డబ్బుల బలం లేదు కానీ దేశ బలం ధర్మ బలం ప్రజాబలం మా దగ్గర ఇప్పుడు ఎన్నికల్లో చూద్దాం డబ్బు బలం గెలుస్తుందా ప్రజాబలం గెలుస్తుందా ఈ ఎన్నికల్లో మనం చూద్దాం అది మీ చేతిలో ఉంది ఎవరికి గెలిపిస్తారు భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా లేదా గెలిపించాలంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడు ఒక సైనిక రూపంగా మనం పనిచేయాలి నేను నా బూత్ లో ఒక సైనికుడుగా నేను తయారవుతా ఒక 20 మందిని నేను తయారు చేస్తా ఒక్క ఓటు కూడా ఈ ఫాల్తు పార్టీకి పోకుండా ఓపిస్తా అది మీరు పరిస్థితి చేయాలి మేము అదే విధంగా ఇవాళ అసెంబ్లీలో నేను ఒక్కడున్నా చాలా బాధతోని నేను అక్కడ నేను మాట్లాడతాను చాలా బాధగా కలుగుతుంది నాకు నేను ఎక్కడ ఉన్నా నాకు ఎవ్వరు లేరు ఆ బాధ నాకు కలుగుతుంది నేను తెలుగులో చాలా తక్కువ మాట్లాడతాను మీరు చూసినారు ఎందుకంటే మా ఏరియా మొత్తం హిందీ నా లాంగ్వేజ్ కూడా హిందీ కానీ అక్కడ నాకు మొత్తం క్వశ్చన్ ఆన్సర్ కానీ వచ్చేది తెలుగులో ఇంగ్లీష్లో అది కూడా నాకు కొద్ది ప్రాబ్లం ఎందుకంటే హిందీ నేర్చుకున్నా కానీ అక్కడ అసెంబ్లీలో ఎంతవరకు అయితే అంతవరకు నా తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ అసెంబ్లీలో నేను నిలబడి మాట్లాడాలి నేను ఒక్కడే ఎంత నేను మాట్లాడి ఎంత కష్టపడి నేను మాట్లాడతా మీరు అందరు చూస్తున్నారు ఒకవేళ రగన్న నా ఎంబడుంటే ఏమైతే రగన్న నాకు లేకపోతే నా ఎంబడుంటే ఒక కొత్త ఒక రూల్ తెచ్చినారు ఏ ఎమ్మెల్యే ఎంతసేపు మాట్లాడాలంటే అందరికీ ఒక లిస్ట్ ఇచ్చినారు దాంట్లో టైమింగ్ ఉంది కానీ రాజా సింగ్ ఎంతసేపు మాట్లాడాలంటే ఒక్కటే పిలిచామంట మళ్ళీ మా బామ్మర్లు చేద్దామంటే ఒక్క నిమిషం మా బామ్మర్లు చేద్దామంటే అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే ఎంత భయం మీరు చూసుకోవచ్చు
ఒకవేళ రగన్నాన ఏం కూడా వచ్చేస్తే వచ్చేస్తే పట్టలు లేకుండా తిప్పి తిప్పి అది మీ చేతిలో ఉంది. రగన్నాకి అసెంబ్లీలో పంపిస్తారా ఏమి చేస్తారా అది మీ చేతిలో ఉంది. నేను దండ పట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కొక్క కార్యకర్త తలుచుకుంటే మొత్తం తుప్పాగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూస్తే ఎక్కడ ఒక్కటే ఒక్క జెండా కనబడాలి, అది భారతీయ జనతా పార్టీ జెండా. ఇవాళ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొని వచ్చి మన తెలంగాణ ప్రజలు రక్తమైన తాగుతలేడా మనం కనబడతలేదా? ఒకప్పుడు నిజాం ఉండే, ఆ నిజాము ట్యాక్స్ రూపంగా మన దగ్గర నుంచి డబ్బులు ఆయన గుంజుకోవడానికి, కానీ నిజాం అయితే పోయిండు, కానీ ఇంకొక నిజాం పుట్టింది మా దగ్గర, 8వ నిజాం. ఎప్పుడు చూస్తే అప్పుడు ఇట్లనే ఆయన చేతి, ఎప్పుడు చూస్తే మా చిన్న బామ్మడిది మా పెద్ద బామ్మడిది, ఎప్పుడు చూస్తే వాళ్ళ మాటనే. అసలు మనము టైం కూడా ఇవ్వడైనా కలుగుతామండి. అట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికింది. అదేవిధంగా ఇప్పుడు ఎట్లాంటి వ్యక్తులు ఎమ్మెల్యే ఉంటే ఆ అలవాటు ఆయనకి వస్తుందంట. గతంలో మీరు విన్నారు హిందులు పందులని ఆయన ఒక మాట అన్నారు, కానీ ఆ ఒక్క మాటకి ఆయనకి ఆ ప్రజలు నిజామాబాద్ ప్రజలు కానీ కరీంనగర్ ప్రజలు కానీ సికింద్రాబాద్ ప్రజలు కానీ ఏ విధానానికి జవాబు ఇస్తారో ఆయనకి అర్థమైంది. మళ్ళీ స్టార్ట్ చేసాడు, నేను ప్యూర్లీ హిందూ అంట. నువ్వు ప్యూర్లీ హిందూ అంటే రా మనం ఇద్దరం కలిసిమెలిసి గౌరక్షణ చేద్దాం, రా మనం ఇద్దరం కలిసిమెలిసి ఇవాళ తెలంగాణలో జిహాద్ పేరు పైన ఎంత మందిని మన అక్క చెల్లెలు తీసుకొని పోతున్న వాళ్ళకి కాపాడదాం రా. నువ్వు ఒకవేళ కరెక్ట్ హిందీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని స్లాట్ రోజు తెలంగాణలో ఓపెన్ చేసినారని తెలియదా నీకు? నీ ఎంఐఎంలు నీ పార్టీకి ఇవాళ ఫేవర్ గా ఉన్న వాళ్ళు ఎన్ని స్లాట్ రోజు తెలంగాణలో ఓపెన్ చేసినారని నువ్వు చూస్తలేవా? ఒక హంతకుడు నువ్వు, గౌమాత హంతకుడు నువ్వు. ఇవాళ నువ్వు హిందూగా అంటున్నావు కదా, అసలు హిందూ కాదు ఒక రాక్షస అంట. నేనైతే ఓకే, నేను ఇవాళ మీ అందరితోని ఇవాళ కలిసిన అంటే నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నా. ఇవాళ మీ ఫస్ట్ మీటింగ్ అనుకోండి, ఇప్పటి నుంచి ప్రారంభం యుద్ధం ప్రారంభం. నేను 100 సార్లు మీ దుబ్బాకి నమస్తా, కానీ ఒక మీరు మాట కూడా ఇవ్వాలి అన్న. మీరు ఎప్పుడు వస్తే నేను మీ ఎంబడుంటా, మీ మాట నాకు కావాలి. మీరు నా ఎంబడి లేకపోతే నాకు బలం రాదు, అందుకోసం మీరు నా ఎంబడి ఉండాలి. మీరు నా ఎంబడి ఉంటే ఇంకా మళ్ళా వస్తుంది మన బామ్మడుదలకి అందుకోసం మీరు నా ఎంబడి ఉండాలి. అంటారు కదా పక్కా కదా, మళ్ళీ ఒక మాట కూడా ఇస్తా ఇవ్వాలి మీరు అన్న. ఇవాళ నుంచి మేము ప్రతి బూత్ లో మేము ఒక సైన్యం తయారు చేస్తాం, మా ఒక గ్రూప్ తయారు చేస్తాం, అక్కడ అందరికి రిక్వెస్ట్ చేస్తాం, దండం పెడతాం, కాలు కూడా మొత్తం పెద్దలు ఉంటాయి, కానీ ఓటు భారతీయ జనతా పార్టీకి పడేలాగా మేము మొత్తం బలం పెడతాం. మీరు ఒక మాట ఆ ఒక్క మాట చాలు 100% మీ నియోజకవర్గం మనం గెలవచ్చు. ఆ నమ్మకం నాకు ఉంది, మీ పైన నమ్మకం నాకు ఉంది, నమ్మకం మీరు పెట్టుకోవాలి. ఇవాళ మీరు చాలా సేపు నుంచి కూర్చున్నారు అన్న అన్నారు, మీరు ఇంత సేపటి వరకు కూర్చున్నారు దానికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేయాలి.